ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. నీ ప్రాణాలే నాకు లెక్కలేదు, అలాంటిది నిన్నెందుకు క్షమిస్తాననుకున్నావు? నీకు మంచి చేసి మా అందరి దగ్గర సాక్షి చెడ్డదవుతుంది. నీ చావుని వాయిదా వేయడం వల్ల సాక్షికే కాదు మా అందరికీ శిక్షగా మారుతుంది. నీ ప్రాణం పోతుందని తెలిసి కూడా నాకు ఏమాత్రం బాధ లేదంటే నీకు నేనిచ్చే విలువేంటో ఎప్పటికైనా తెలుసుకుని మసలుకో. పురాణాల్లో రాక్షసుల చావుని పండగలా జరుపుకునేవారు. అలాంటి పండగ మనింట్లో ఎప్పుడొస్తుందో? చనిపోతానని తెలిసి కూడా నాకే బాధ లేదు, కానీ మా అమ్మనే మాటలకి ఇంకా ఎందుకు బ్రతుకున్నానో అనిపిస్తుంది. అభి, అయ్యో కూర్చో కూర్చో. ఈ వాటర్ తాగు. బాధపడక అభి, అందరూ నిన్ను అర్థం చేసుకునే రోజు వస్తుంది, నా మాట నమ్ము. నీ మాటే నాకు ప్రాణం పోస్తుంది సాక్షి. డాక్టర్ గారు చెప్పినట్టు నువ్వు నా డాక్టర్వి మాత్రమే కాదు, దేవతవి కూడా. నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను నీకోసం జ్యూస్ తీసుకొస్తాను. మొండిగా ఉన్న నా మాజీ మొగుడే మెల్లగా మారుతున్నాడు, అమ్మ మాత్రం ఎంత జగమొండిలా తయారయ్యింది. ఇంకెంత పర్ఫార్మెన్స్ చేస్తే నమ్మడం స్టార్ట్ చేస్తుందో మహాతల్లి. సాక్షిని కూడా తీసుకురావచ్చు కదా నందు, పెళ్ళయ్యాక ఇంటికి వస్తానని చెప్పారు కదా. అంటే ఆఫీస్ పని మీద వచ్చానని తీసుకురాలే సార్, నెక్స్ట్ టైం కన్ఫర్మ్గా ఫ్యామిలీతో వస్తాను. సాక్షిలో ఏమైనా మార్పు వచ్చిందా, లేదంటే ఇంకా అభిలాష సేవలోనే ఉందా? సేవ డబుల్ అయింది, కేరింగ్ బాగా పెరిగింది. అభికి క్యాన్సర్ అంట, లాస్ట్ స్టేజ్లో ఉంది. ఏంటి, క్యాన్సరా? అవును సార్, డాక్టర్ ఇంటికి వచ్చి మాట్లాడారు. కళ్యాణ్ అభి ఇద్దరు మన రెండు కుటుంబాల్ని చాలా బాధ పెట్టినందుకు కళ్యాణ్ జైల్లో, అభి క్యాన్సర్తో ఆ దేవుడు మరణశిక్ష విధించాడన్నమాట. అభి గురించి ఇంట్లో అందరికి తెలిసిందా? తెలిసింది, సాక్షికి తప్ప ఆమె మీద ఎవ్వరికీ జాలి లేదు, అయ్యో పాపం అన్న ఫీలింగ్ కూడా రావటం లేదు. ఎలా వస్తుంది నందు, అభి చేసినవన్నీ అందరూ ప్రత్యక్షంగా చూశారు కదా. ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలోనే అనుభవించాలని ఈ పాపలను చూస్తే లోకం అంతా అర్థమవుతుంది. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరం సార్. ఈ డాక్యుమెంట్స్ మీద మీరు సైన్ చేస్తే నేను ఆఫీస్లో సబ్మిట్ చేస్తాను. ఇంత చిన్న పనికి నువ్వు రావడం ఎందుకు నందు? ఫోన్ చేస్తే నేనే ఆఫీస్కి వచ్చేవాడిని కదా. తనుజ పెళ్ళైన హడావిడిలో మీరు నీరసంగా ఉంటారేమో, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని కాల్ చేయలేదు సార్. డిస్టర్బెన్స్ ఏం లేదయ్యా, ఆఫీస్కి వస్తేనే నాకు బెటర్గా ఉంటుందని నీహారికకు కూడా చెప్తున్నాను. ఏ లోపం లేని అల్లుడు దొరకడం వల్ల నాకు ఏ లోటు లేదు, ఏ విషయం గురించి ఆలోచించాల్సిన పనే లేదు. అదుగో మాటల్లోనే వచ్చారు మీ చిన్నల్లుడు. నమస్కారం నందు గారు, బాగున్నారా? బాగున్నాను చందు, నీ గురించే మీ మావయ్య గారు మాట్లాడుతున్నారు. నా గురించా, ఏం చెప్తున్నారండి? మంచేలే, నువ్వేం టెన్షన్ పడకు.
చెడుగా చెప్పడానికి చందు లైఫ్ మొత్తం వెతికినా ఏం కనపడదు నందు గారు. అబ్బా, మీ ఆయన్ని సరదా కూడా ఒక మాట కూడా అననివ్వా. నా గురించి నందుగారికే కాదు వదిన్ గారికి కూడా తెలుసు కాబట్టే నన్ను వెతుక్కుంటూ వచ్చారు. మిమ్మల్ని ఫస్ట్ చూసినప్పుడు మీరు ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నాను, కానీ తనూజ మాటల్లో మీరు నా లైఫ్కే కాదు ఈ ఫ్యామిలీకి ఎంత సపోర్ట్గా నిలబడుతున్నారో తెలిసింది. ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఏంటి చందు, ఇది మన ఫ్యామిలీ. సారీ వదిన్ గారు, మనసులో ఆ భావన ఉంటుంది కానీ మాట్లాడేటప్పుడు మర్చిపోతున్నాను. బాబాయ్, మీరేం మర్చిపోయినా నాకు సిద్ధుకి ట్రీట్ ఇవ్వడం మర్చిపోద్దు. మర్చిపోలేదు టెడ్డి, ఇదిగో తీసుకొచ్చాను. ఏంటి చాక్లెట్స్? నేను అడిగింది చాక్లెట్స్ కాదు, రెస్టారెంట్ లో ట్రీట్. అది కూడా ఇస్తాను టెడ్డి, ప్రామిస్ చేశాను కదా. నువ్వు సిద్ధు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి, వెళ్దాం. ష్యూర్ బాబాయ్, సిద్ధుతో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తాను. చందుని అతని మాట తీరుని చూస్తుంటే ఏదో కొత్త వాళ్ళ అనిపించడం లేదు. ఎప్పటి నుండో మీకు పరిచయమైన వ్యక్తిలా చాలా తొందరగా కలిసిపోయాడు. ఈ కుటుంబాన్ని నా కుటుంబంగా అనుకోమని పెళ్ళైన క్షణం నుండి మావయ్య గారు వదిన గారు చెప్తున్నారు. ఒక అనాథగా పెరిగిన నాకు ఈ ఇంట్లో అభిమానం, నేనంటే ఇచ్చే గౌరవం చూసి జీవితంలో ఇన్నాళ్ళు ఏం మిస్ అయ్యానో తెలుస్తుంది. నాకు ఇన్ని వరాలు ఇచ్చిన మనుషులతో కొత్తవాడిలా ఉండటం నా వల్ల కాదు, అందుకే పాలలో నీళ్ళలా కలిసిపోయాను. పాలల్లో నీళ్లుగా కాదు, పంచదారలా కలిసిపోయాను అనాలి, అప్పుడే వినడానికి బాగుంటుందయ్యా. సార్, కూతురు చావు బతుకుల్లో ఉందంటే, కనికరం లేని తల్లి ఎవరైనా ఉన్నారంటే అది మా గ్రేట్ లక్ష్మీ గారే. అందరూ నన్ను తిడుతున్నారు కానీ ఈ ఇంట్లో ఏ ఎమోషన్ లేని అసలు సిసలైన పాషాణం మా అమ్మే. నీ ఒక్కదాని మాటల వల్ల ఇంట్లో అందరూ మారిపోతున్నారు. ముందు నిన్ను మచ్చిక చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరినీ గెలిచినట్టే. నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నావ్? ఏం చేస్తే నీ మనసు కరుగుతుందో, నన్ను క్షమిస్తావో? కనీసం ఆ ఒక్క మాటైనా చెప్పమ్మా. నన్ను అమ్మ అని పిలవద్దు. ఆ పిలుపు విన్న ప్రతిసారి నీలాంటి కూతురికి తల్లినవ్వటం నేరం అనిపిస్తుంది. అంత మాట అనొద్దమ్మా. కూతురిగా నేను తప్పు చేశాను, కానీ తల్లిగా నువ్వు నన్ను ఎప్పుడూ గొప్పగానే పెంచావమ్మా. నాలో మార్పు మొదలైన రోజు నన్ను మొదట హెచ్చరించింది, సంసారం గురించి జాగ్రత్త పడమని చెప్పింది నువ్వేనమ్మా. నేనే నీ మాట లెక్క చేయలేదు, అప్పుడే వేనుంటే ఈ రోజు నా బ్రతుకు ఇలా ఉండేదే కాదు. కళ్యాణ్ మాటలకి మాయలకి నా కళ్ళు మూసుకుపోయి చేసిన ప్రతి పనికి ఎప్పుడు నీ కళ్ళ ముందే శిక్ష అనుభవిస్తున్నానమ్మా. బిడ్డ ఎన్ని తప్పులు చేసినా తల్లి క్షమిస్తుంది అంటారు, కానీ మా అమ్మ మంచితనాన్ని నేనే దూరం చేశాను, ఇంత కర్కశంగా మార్చాను. చావంటే నాకు భయం లేదమ్మా, కానీ చచ్చిపోయే ముందు నా కూతురు మారింది అని నువ్వు నన్ను నమ్మి ప్రేమగా
ఒక్క చూపు చూస్తే చాలమ్మా. నేను చచ్చిపోయినా నీకు బాధే లేదని తెలుసమ్మా, కానీ ఏ రోజు నువ్వు బాధపడాలని నేను కోరుకోలేదమ్మా. అమ్మా నా పిలుపుని వదలలేదు. నాన్న చనిపోయిన తర్వాత నా మీద అన్నయ్య మీద నువ్వు తీసుకున్న జాగ్రత్త, చూపించిన ప్రేమ నేనెప్పటికీ మర్చిపోలేనమ్మా. కళ్యాణ్తో ఉన్నప్పుడు కూడా నందు సిద్ధు కన్నా నిన్నే ఎక్కువగా తలుచుకునేదాన్ని, ఆశని కూడా నీ గురించే ఎక్కువగా అడిగేదాన్ని. అంతెందుకమ్మా, సిద్ధుతో నేనెప్పుడు అమ్మ అంటే మీ అమ్మమ్మలా ఉండాలరా అని చెప్పేదాన్ని. అలాంటి మా అమ్మ నన్ను కరుణించడం లేదు, క్షమించడం లేదంటే నాకెంత బాధగా ఉందో తెలుసమ్మా. ఎంత పెద్ద నేరస్తుడైనా ఊరు తీసే ముందు న్యాయస్థానం ఆఖరి కోరిక అడుగుతుంది, నేను అడిగేది కూడా ఆఖరి కోరికేనమ్మా. ఒక్కసారి ఒక్కసారి నన్ను క్షమించాను అని చెప్పమ్మా. ఈ క్షణం నేను చచ్చిపోయినా పర్వాలేదు. అమ్మా అభి, నువ్వు నా మీద చెయ్యి వేసావా? అంటే నన్ను క్షమించినట్టేనా? నా బాధని నా కన్నీళ్ళని అర్థం చేసుకున్నట్టేనా? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నిన్ను కన్నదాన్ని నీ కన్నీళ్ళ గురించి తెలుసుకోలేనా? కడుపులో మోసాను, నీ గుండెల్లో బాధ తెలుసుకోలేనా? ఉరిశిక్ష వేసే నేరస్తుడికి ఆఖరి కోరిక తీర్చేది వాడి సంతోషం కోసం కాదమ్మా. వచ్చే జన్మలోనైనా బాగుపడమని, అలాగే నిన్ను కూడా ఇప్పుడు క్షమిస్తే వచ్చే జన్మలో కూడా ఇలానే పుడతావు, ఇంకో తల్లిని నాకంటే ఎక్కువ బాధ పెడతావు. అమ్మా నార్వై, నువ్వు ఎన్నిసార్లు నా దగ్గరకు వచ్చినా, ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా నాకు నటనే కనిపిస్తుంది తప్ప నిజంలా అనిపించదు. నిన్ను కన్న పాపానికి నీ బుద్ధిని మార్చలేకపోయినా నీ మాయ మాటలు కనిపెట్టగలను. తల్లి ప్రేమ గురించి నా దగ్గర ఏడవటం కాదు, నీ కన్న కొడుకు నిన్ను నీచంగా చూస్తున్నాడంటే ఈ జన్మకి నీకు క్షమాపణ ఉండదని తెలుసుకో. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మెడ పట్టుకుని బయటికి గెట్టేస్తాను. ఆ తర్వాత సాక్షి కాదు కదా, సాక్షాత్తు ఆ దేవుడే వచ్చినా నిన్ను కాపాడలేడు. అమ్మా క్షణం మారినట్టు ఎంత బాగా నటించావే తల్లి. నువ్వు యూత్ లో ఉన్నప్పుడు హీరోయిన్ గా ట్రై చేస్తుంటే ఈ పాటికి నేను పెద్ద స్టార్ అయిపోయేదాన్ని. ఆ దేవుడి దయ నా మీద ఉంది కాబట్టి నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. నేను అనుకున్నట్టే ఆడుతున్నాను. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన నేను అస్సలు మారను. ఇంట్లో వాళ్ళంతా నాకు కొమ్ము కాసే వరకు నా కుట్రలు ఆగవు. చందు చెప్పు. నాకింట్లో బోరింగ్ గా ఉంది. ఇంతకు ముందు మనం మీట్ అయ్యేవాళ్ళం కదా, ఆ ప్లేస్ కి వెళ్దామా? తనూజ, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, మనం తర్వాత వెళ్దామా?
ఇంపార్టెంట్ అంటే అన్నదానమా ఉచిత సాయమా? రెండూ కాదు. నేను ఇలా ఉండటానికి కారణమైన వ్యక్తిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. నాకన్నా ఇంపార్టెంటా? అవును. ఏంటి? అవునా? మరెన్ని రోజులు నాకు పరిచయం చేయలేదే? మనకి టైం ఎక్కడుంది తనుజ? మన లవ్ స్టార్ట్ అయిన రోజు నుండి మనం కలుసుకున్నది మాట్లాడుకున్నది చాలా తక్కువ. నా పూర్తి పేరే నీకు చెప్పలేదు. అలాంటిది ఈ డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకునే టైం ఎక్కడుంది? అప్పుడు లేదు సరే, ఇప్పుడుంది కదా. నువ్వెంతగా చెప్తుంటే నాకిప్పుడే ఆ ఇంపార్టెంట్ పర్సన్ ని మీట్ అవ్వాలనుంది. కన్ఫర్మ్ గా తీసుకెళ్తాను, కాకపోతే ఇలా కాదు. నువ్వు నా లైఫ్ లో చాలా స్పెషల్, అందుకే ఒక అకేషన్ చూసి ఇద్దరం వెళ్దాం. కొత్తగా పెళ్ళయింది, ఇంతకన్నా అకేషన్ ఏముంటుంది? అమ్మాయి అంతగా అడుగుతోంది కదా, తీసుకెళ్ళు బాబు. అంటే మావయ్య గారు, నాకు దారిలో వేరే చిన్న చిన్న పనులున్నాయి. తనూజ వస్తే అవన్నీ కొంచెం డిస్టర్బ్ అవుతాయి, అంతకన్నా ఏం లేదు. ఓన్లీ డాడ్, వెళ్ళనివ్వు, నన్ను తర్వాత తీసుకెళ్తా అంటున్నాడు కదా. పోనీ ఒక పని చేయి బాబు, ఆ పర్సన్ని మన ఇంటికి పిలువు. నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్న వ్యక్తిని మేం కూడా చూసినట్టుంటుంది, మా అందరితో పరిచయమైనట్టు ఉంటుంది. ఆ పర్సన్ ఎక్కడికి రాలేడు మావయ్యా. ఎప్పుడైనా నాకు మనసు బాగోకపోయినా, బాధలో ఉన్నా అక్కడికి వెళ్ళి మాట్లాడొస్తాను. ఓహో, సరే బాబు, ఏదో ఒకరోజు వీలు చూసుకుని తనూజతో మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. నీకు ఆత్మీయులైన వారు మాకు కూడా కావలసిన వాళ్లే కదా. మనమంతా ఒకటే కుటుంబం కాబట్టి మన మధ్య నీ నా అనే భావాలు ఉండకూడదు. అన్నట్టు బాబు, ఇంకో విషయం, ఎప్పుడూ సమాజ సేవ లోక కళ్యాణం అని తిరగకుండా కాస్త నా కూతురి గురించి కూడా పట్టించుకో. అదేంటి మావయ్య గారు అలా అంటారు? తనూజ నా ప్రాణం. గుండె కొట్టుకోవడం, ఊపిరి తీసుకోవడం ఎలా మన కంట్రోల్లో లేకుండా జరిగిపోతుందో, మీ అమ్మాయి కూడా నాలో అంతగా కలిసిపోయింది. సింపుల్గా చెప్పాలంటే తను లేకపోతే నేను లేను, మీరు నిహారిక గారు లేకపోతే మా బంధమే లేదు. దానికి కారణం మీ ప్రేమే కదా, ఆ ప్రేమే మిమ్మల్ని గెలిచి ఇలా కలిపింది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ గెలుపు మీ ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది మావయ్య గారు. ఈ మాటలు నీ మనసంత స్వచ్ఛంగా ఉన్నాయి బాబు. నీలాంటి వాడు ఏం కోరుకున్నా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ మావయ్య, వెళ్ళొస్తాను. బాయ్ తనూజ. నువ్వు ఒక మంచి మనిషికి భార్య అయినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా.
అమ్మా, ఇన్ని రోజులకు నేను అనుకున్నది సాధించాను. హరిప్రసాద్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. మనకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకుంటాను. ఇదే నా శపథం. చిన్న చిన్న విషయాల్లో నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నందుకు నా ప్రియమైన శ్రీవారికి అడిగితే ఇచ్చే ముద్దు కన్నా అడగకుండా ఇచ్చే ముద్దు చాలా స్వీట్గా ఉంది.